स्टूडेंट्स बिफोर क्लास वी डिस्कस अबाउट द फोर्थ चैप्टर कंप्लीटेड रिप्रोडक्शन इन एनिमल्स टुडे वी आर डिस्कस अबाउट द अटेनिंग द एज ऑफ एडोलेसेंस अटेनिंग द एज ऑफ एडोलेसेंस अंटे एडोलेसेंस स्टेज लो इप्पुडु पर्संस हाउ इज इट द चिल्ड्रन आर हाउ इज इट प्रोड्यूस द सम कैरेक्टर्स यू नो बॉड सम फिजिकल चेंजेस एंड इंटरनल चेंजेस आर प्रेजेंट ओके फिजिकल चेंजेस వచ్చేటప్పటికీ వాట్ ఇస్ ద ఫిజికల్ చేంజెస్ అంటే ద ఫిజికల్ చేంజెస్ అంటే మోస్టెక్స్ కానీ లేదా ఆఫిట్స్ లో హెయిర్ రావడం కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ ఈస్ ప్రొడ్యూస్ ఫర్ ద ఫిజికల్ చేంజెస్ అంటే ఇంటర్నల్ చేంజెస్ ద ఫిజికల్ చేంజెస్ అంటే బాహ్యంగా ప్రొడ్యూస్ అయ్యే లాంగ్ హైట్ పెరగడం కానీ లేకపోతే వాయిస్ విల్ బి హార్ష్ హార్ష్ గా వాట్ వాయిస్ అనేది హార్ష్ రావడం అనేది ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం అనేది జరుగుతుంది ఓకే ఈ ఎట్ ద ఏజ్ ఆఫ్ అటెండ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ లో మనం అసలు ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం ఓకేమా ఓకే నవీన్ ఈ స్టడీ 8th క్లాస్ ఈ నవీన్ అనేటువంటి స్టూడెంట్ వచ్చేటప్పటికి నవీన్ ఈ స్టడీ 8th క్లాస్ నవీన్ ఈ స్టడీ 8th క్లాస్ హీ ఈస్ వెరీ యాక్టివ్ ఈ నవీన్ అనేటువంటి స్టూడెంట్ 8th క్లాస్ చదువుతున్నాడు ఓకే నవీన్ ఈజ్ ఏ 8th క్లాస్ స్టూడెంట్ ఇట్ ఈస్ వెరీ యాక్టివ్ అతను చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ అంటే అతను 8th క్లాస్ స్టడీ చేస్తున్నాడు 18th ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ వచ్చేటప్పటికి నవీన్ అనేటువంటి పర్సన్ వచ్చేటప్పటికి 8th క్లాస్ స్టడీ చేస్తున్నాడు ఇట్ ఈస్ వెరీ యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ కింద మనం ఇక్కడ మీకు చెప్పుకోవాలి హీ హ్యాస్ బీన్ ఈ డేస్లో వచ్చేటప్పటికి అతను చాలా ఐడల్గా ఉంటున్నాడు అంటే సోమరిపోతులాగా లేడీస్ ఎలాగా అనేది చేస్తూ ఉన్నాడు అండ్ హీ హ్యాస్ బీన్ ఈవెన్ ఫీల్స్ షై వైల్ టాకింగ్ ఈవెన్ ఫీల్ షై వైల్ టేకింగ్ టూ ఈవెన్ ఫీల్స్ షై వైల్ టాకింగ్ టు Talking to strangers. అయితే అతను ఈవెన్ ఫీల్ షై వై టాకింగ్ టు స్ట్రేంజర్స్ అతను పక్కన ఉన్నటువంటి పర్సన్స్తో కానీ లేదా హౌస్ సైడ్స్ ఉన్నటువంటి పర్సన్స్తో కానీ నైబర్స్తో కానీ మాట్లాడడానికి కొంచెం షై అవుతూ ఉంటాడు భయపడుతూ తిరిగిగా ఉండాలని చేస్తూ ఉన్నాడు అండ్ ఈవెన్ విత్ ద రిలేటివ్స్ విజిటింగ్ దేర్ హోమ్స్ అండ్ రిలేటివ్స్ విజిటింగ్ దేర్ హోమ్స్ అండ్ రిలేటివ్స్ విజిటింగ్ దేర్ హోమ్ అండ్ రిలేటివ్స్ విజిటింగ్ దేర్ హోమ్ అండ్ హీ స్టార్ట్స్ స్పీకింగ్ హిస్ వాయిస్ if he starts speaking, his voice becomes harsh. So somewhat harsh. Okay, he does not care for instructions. Okay, Navin is studying in 8th class. He is very active. He has been idle these days. He will feel shy while talking to strangers and relatives visiting their homes. Voila! ఇతను ఏం చేస్తున్నాడు నవీన్ అనేటువంటి పర్సన్ వచ్చి 8th క్లాస్ చదువుతున్నాడు అయితే ఇతను చాలా యాక్టివ్గా ఉండేటువంటి పర్సన్ కానీ నవీడస్ వచ్చేటప్పటికి చాలా ఐడల్గా ఉంటామని చేస్తున్నాడు బికాజ్ దట్ షై ఫీలింగ్ షై వై టాక్ టు రిలేటివ్స్ ఆర్ స్ట్రేంజర్స్ ఆర్ ఫ్రెండ్ రిలేటివ్స్ అండ్ స్ట్రేంజర్స్ అండ్ నైబర్స్ బట్ వై దట్ ఇఫ్ హీ స్టార్ట్ స్పీక్స్ హీస్ అతను మాట్లాడడం స్టార్ట్ చేస్తే అతని యొక్క బికమ్స్ ఇస్ సమ్ వాట్ హార్స్ అతని యొక్క వాయిస్ అనేటువంటి కొంచెం హార్ష్గా అంటే గట్టిగా బిగ్గరగా రావడం అనేది జరుగుతూ ఉందండి అతని యొక్క వాయిస్ వచ్చేసి Thank you.
He does not care to follow solutions and advice of his parents. He shows, I think he does not care to follow the solutions and advice of his parents. Atanu vaada parents ku solutions ni advices ni kele chese atvati sthitilo atanu ledu. And he shows the restlessness in parents. Tell him to put his books in a bag, bring something from the markets. His parents are worried and noticing his changes behavior. అయితే అతను ఎక్కువగా వర్క్ చేయకుండా ఉండడం, అంటే ఆ ఏజ్ లో వచ్చేటప్పటికి ఆ పర్సన్ అనే అతను చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు 1 to 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపు పర్సన్స్ ఒకలా ఉంటారు. ఆఫ్టర్ ఏంటంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ అడాప్షన్ స్టేజ్ లో వచ్చేటప్పటికి ఆ ఓన్లీ చేంజ్ ఓన్లీ 1 పర్సన్ ఉండడం లేదు, గ్రూప్ లుగా ఉండడం, ఇంట్లో పేరెంట్స్ తో ఎక్కువ అటాచ్మెంట్ తగ్గించడం, ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఉండడం, ఇలాంటివన్నీ మార్కెట్స్ కి అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడం, ఇంట్లో మెంబర్స్ తో రిలేటివ్స్ తో తక్కువగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. హిస్ పేరెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ నోటీసింగ్ హిస్ చేంజెస్ బిహేవియర్. నవీన్ గ్రాండ్ ఫాదర్ సేస్ హీ ఇస్ ఏ గ్రోయింగ్ మమ్. అయితే ఇతను ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్, అంటే హిస్ ఫాదర్ పేరెంట్స్ అనే వాళ్ళు ఏమవుతున్నారమ్మా అంటే వరీ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పాడంటే ఏమని చేస్తా గ్రాండ్ ఫాదర్ హీఈస్ గ్రోయింగ్ నౌ, ఇతను పెరుగుతూ ఉన్నాడు, హీఈస్ గ్రోయింగ్ నౌ అని చెప్పడం అనేది జరిగిందండి. హీఈస్ గ్రోయింగ్ నౌ అని యూజువల్లీ యూ సీ ద usually we see the changes in the age of changes in the age of 13 to 19 years according to WHO. WHO means World Health Organization. WHO means World Health Organization. Okay, WHO means according to WHO. Usually you can see the changes in age of 13 to 19 years. And they usually mom calculation kuda chuste 30 to 80 years madhyalo konni changes anevi raavadam ane jarugutundi ani cheppinatvanti evaramma ante World Health ఆర్గనైజేషన్ అంటే WHO మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్సన్స్ ఏం చేశారమ్మా అంటే ఈ చేంజెస్ అనేవి యాజ్ యూజువల్గా 13 to 19 ఇయర్స్ మధ్యలో వచ్చేటప్పటికి మనకి చేంజెస్ అనేవి పర్సన్స్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పినటువంటి వాళ్ళతో వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చెప్పడం అనేది సజెషన్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు this period is called as adolescence. ఓకే అంటే యూజువల్లీ యూ కెన్ సీ ద చేంజెస్ ఇన్ 13 to 19 ఇయర్స్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అడాలసెన్స్. దాన్ని ఏమంటారమ్మా అడాలసెన్స్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. ఓకే అడాలసెన్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. వాట్ ఇస్ ద అడాలసెన్స్? అడాలసెన్స్ అంటే ఏంటి?
ओके व्हाट इज द एडोलेसेंस एडोलेसेंस अंटे एडोलेसेंस मींस द चाइल्ड बिटवीन द पीरियड बिटवीन द पीरियड बिटवीन द चाइल्डहुड टू अडल्टहुड चाइल्डहुड टू अडल्टहुड हाउ मेनी मिनट्स 10 चाइल्डहुड टू अडल्टहुड इज कॉल्ड एज एडोलेसेंस ओके व्हाट इज द एडोलेसेंस एडोलेसेंस అంటే మనం ఏం చెప్పుకోవాలంటే ద పీరియడ్ బిట్వీన్ ద చైల్డ్‌హుడ్ టు అడల్ట్‌హుడ్ ఇస్ కాల్డ్ యాజ్ అడోలసెన్స్ అని చెప్పొచ్చు అంటే ఏంటి మనం చైల్డ్‌హుడ్ లో అంటే చైల్డ్‌హుడ్ అంటే ఎలా జరుగుతూ ఉంటది మదర్ వాళ్ళు పెట్టడం తినడం లేదా వాళ్ళు చేయించిన పని చేయడం లేదా ఆడవడం ఎక్కువగా వాళ్ళు ఉద్దన పని చేయడం అలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు చైల్డ్‌హుడ్ లో ద చైల్డ్‌హుడ్ టు అడల్ట్‌హుడ్ అంటే చైల్డ్‌హుడ్ నుంచి అంటే ఇప్పుడు చైల్డ్‌హుడ్ నుంచి అంటే చైల్డ్‌హుడ్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి జరుగుతూ ఉంటది 8 నుంచి 10 నుంచి జరుగుతుంది అంటే ఆ చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్ అడల్ట్‌హుడ్ అంటే 13 టు 19 ఇయర్స్ ని అడల్ట్‌హుడ్ కింద చెప్పుకుంటాం దాన్ని మనం అడోలసెన్స్ అంటే కోమార దశానటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది అడోలసెన్స్ స్టేజ్ లో ఎవరు చెప్పిన విషయాలను ఎవరు పట్టించుకోరు వాళ్ళ సొంత నిర్ణయాలను తీసుకోవడం ఎక్కువగా వాళ్ళు చెప్పింది వేరే ఫ్రెండ్స్ తో ఎక్కువ గ్రూప్స్ గా ఉండటం పియర్స్ గా ఉండటం అలాగే చేస్తూ ఉంటారు ఎక్కువగా థింక్ చేయడంలో లోన్లీగా ఉండటం అనేది చేస్తూ ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి అడాలసెన్స్ స్టేజ్ ని ద పీరియడ్ బిట్వీన్ ద చైల్డ్‌హుడ్ టు అడల్ట్‌హుడ్ ఇస్ కాల్డ్ యాజ్ అడాలసెన్స్ స్టేజ్ ద ఏజ్ బిట్వీన్ ద ఏజ్ బిట్వీన్ 13 టు 19 ఇయర్స్ 13 టు 19 ఇయర్స్ ఓకే డ్యూరింగ్ దిస్ పీరియడ్ During this period, changes are observed inside and outside the body. Okay, during this period, changes are observed. అంటే ఈ పీరియడ్ లో అడాలసెన్స్ స్టేజ్ లో వచ్చేటప్పటికి ఇన్నర్ సైడ్ గా అండ్ ఔటర్ సైడ్ అంటే ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా కొన్ని బాడీకి చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకే అండర్స్టాండ్ అడాలసెన్స్ స్టేజ్ అంటే వాట్ ఇస్ ద అడాలసెన్స్ ద పీరియడ్ బిట్వీన్ ద చైల్డ్‌హుడ్ టు అడల్ట్‌హుడ్ ఇస్ కాల్డ్ అడాలసెన్స్ స్టేజ్ ఆ ఏజ్ ఆఫ్ ద 13 టు 19 ఇయర్స్ అని చెప్తున్నాం అయితే ఈ 19 ఇయర్స్ వరకు మీరు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నారు అలాగే ఉన్నారు కంటిన్యూగా నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సమ్ ఇయర్లీ ఇయర్లీ గ్రోతింగ్ అనేది ఉంటూ ఉంటుంది దట్ ఓన్లీ ద 13 టు 19 ఇయర్స్ హ్యావ్ ఇట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ హ్యావ్ సమ్ చేంజెస్ ఆర్ ప్రజెంట్ అంటే మన బాడీలో వచ్చేటప్పటికి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అంటే కొంచెం లాంగ్ పెరగడం కానీ లేదా వాయిస్ హార్ష్ గా రావడం కానీ లేదా లావుకోవడం కానీ బిగ్గా లేకపోతే షార్ట్ బాగా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే దిస్ లైక్ ఆర్ దిస్ లైక్ అంటే కొంచెం హైట్ అనవచ్చు లేదా బొద్దుగా అనవచ్చు అంటే ఇవన్నీ కూడా ఏంటన్నమా అంటే ద అడాప్షన్ స్టేజ్ లో వచ్చేటువంటి కొన్ని చేంజెస్ ద డ్యూరింగ్ పీరియడ్ కాబట్టి సమ్ చేంజెస్ ఆఫ్ ప్రజెంట్ అంటే ఎక్స్టర్నల్ ఆ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బహిర్గతంగా కానీ లేదా అంతర్గతంగా కానీ కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది అడాప్షన్ స్టేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ వాయిస్ గ్రోయింగ్ టాల్
drawing down, etc. Okay, first to chapter ki erosion stage lo chapter changes ento chudandi. Next number is most growing on upper lip. Is most growing on your upper lip. अपर लिप पैभाग मन मोस्टेक्स मेसाल जो अलागे डिड युवर वॉइस चेंज अंत वॉइस चेंजेस थर्ड पॉइंट आर हेयर्स ग्रोइंग अंडर द आर्मपिट्स आर्मपिट्स क्रिंद भाग में हेयर ग्रो अवे जो आर देयर पिंपल्स आर एक्नी इन अवर फेस आर देयर पिंपल्स आर एक्नी आर ग्रो इन अवर फेस ऑन योर फेस Are you taking care of your face, applying powder and grooming hair frequently? Are you taking care of your face? Applying powder, are you taking care of your applied powder, cream, powder and grooming hair, and grooming hair frequently? Okay, Seema, the for example of the adolescent stage. Adolescent stage means the period between the adulthood, childhood to adulthood is called as adolescent. The age between the 30 to 19 years and you know. I think adolescent stage lo jadki during the changes in the external and internal and you know. And the period lo jadki external ga internal ga konni changes ane jarugutu untayi ani cheptunnam. Aa changes ikkada chudandi. It mostex growing on your upper lip yokka pai bhagamlo maniki mostex ane raavadam jarugutundi. Did you your voice is change voice ane change avadam jarugutundi. Are hair growing under the armpits yokka nindi bhagamlo vachetappudiki hair ane produce avadam jarugutundi. Next are there pimples or acne in our face. Aa hair lo adolescent stage lo vachetappudiki women girls kavachu ledha boys kavachu pimples and acne ane produce avadam ane jarugutundi. Are you taking care of your face? Always creams and powder are applying and grooming hair frequently. ekuga hair dovadam grooming tarame dovadam annattu mana song kada alage em chestu undaru ekuga ardham chusukodam mirrors chudadam powder rayadam cream lo apply cheyadam alage frequent ga grooming cheyadam grooming tho tala dovadam anedi chestu undam anedi erosion stage lo chestu undaru. Are you feeling shy? Are you feeling shy? While talking opposite sex.
You show interested to spend time with your peers. You show interested to them. Spend time with the peers. Yes. Changes may be misleading. Okay, are you feeling shy? Why talking opposite sex? You show the interest to the spend time with a peers. Changes may be misleading. Okay, even you want to that in the age of the adolescent stage, you want to go to the key. You want to go to the room. Okay, ma'am. Come on. Okay, ma'am. Okay, ma'am. Are you feeling shy while talking opposite sex? You show the interest to the spend the okay, this is the today attending the age of adolescence. Today that's topic completed. Okay, next class we will discuss remaining ones and third chapter which I would be class third chapter 1 to 5 questions. We have it, okay.